వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని జైలుకు పంపుతామన్నారు బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి. వారి వెనుకున్న ఆది దంపతులను బయటికి తీస్తామని చెప్పారు. వివేకా హత్య కేసులో జగన్ భారతి పాత్ర ఉందని ఘాటు విమర్శలు చేశారు. భారతీ రాజ్యాంగాన్ని జగన్ అమలు చేశారని ఎద్దేవా చేశారు ఆదినారాయణ రెడ్డి. ఫస్ట్ పార్ట్ 90% అయింది, ఆ 10% పార్ట్ 10% పార్ట్ అవినాష్ రెడ్డి కూడా లోపలికి పోతాడు. అంతేకాకుండా వెనకాల ఉంది ఆది దంపతులు జంట, వాళ్ళ యొక్క పాత్ర కూడా ఉంది, వాళ్ళది కూడా బయటకు తీస్తాం. ఆది దంపతులు ఎవరో తెల్ల, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్ర దేవతలు ఇద్దరు. శర్మి ఆయన భారతి భర్త జగన్ రెడ్డి, ఆయన జగన్ రెడ్డి కాదు, భారతి భర్తగా గుర్తింపు పొందినాడు. ఇక్కడ భారతీయ రాజ్యాంగాన్ని ఆమోదించినాడు. అందరూ రాజారెడ్డి రాజ్యాంగం అంటారు. రాజారెడ్డి పాపం అంత రాజ్యాంగం కాదు, భారతీయ రాజ్యాంగం. ఆ షర్మిలమ్మ గట్టిగా పోటీ చేసిన మా భూపేశ్ రెడ్డి గెలిచేవాడు, లేదా ఆమె పోటీ చేయకపోయినా కూడా మా భూపేశ్ రెడ్డి కూడా గెలిచేవాడు. ఆమె ఒక విధంగా పట్టి పట్టనట్టు ప్రవర్తించడం వల్లనే ఆ అవినాష్ రెడ్డి అయినా గెలవడం జరిగింది. లేకుంటే అది పోయేది ఆ కర్మ.